రాజకీయం అంటే రకరకాలుగా ఉంటుంది. రాముడిలా కనిపించే రాజకీయ నేతలు కొందరైతే రావణాసుడిలా కనిపించే వారు మరికొందరు. చూసే విధానంలోనే కాస్త తేడా. మంచితనం చాలా నెమ్మదిగా పాకుతుంది, అదే చెడు అయితే దావనంలా వ్యాపిస్తుంది. అందుకే మంచి మీద చెడు తాండవం చేస్తుంది. మేం చూపిస్తున్న ఈ నేతను చూస్తే చాలా మంది రకరకాల కామెంట్లు చేస్తారు. నరం లేని నాలుక కదా, నానా మాటలు అంటుంది. నిజమేంటో తెలిసినోళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. మీరు చూస్తున్న ఈ నేత గురించి పెద్దగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఈయన గురించి పూర్తిగా తెలియని చాలామంది చాలానే చెప్పేశారు. కనుక నిజానికి ఆయన గురించి పూర్తిగా తెలిసినోళ్ళు మాత్రం మౌనమే సమాధానంగా భావిస్తారు, ఎందుకంటే మౌనం వెనుక మంచితనం బాగుంటుంది గనుక. ఈయన వస్తే చాలు ఇక అంతే అనుకునే వాళ్ళు కొంతమంది, ఈయన వస్తే చాలు అనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళకి ఎనిమిది దింతలు రెట్టింపులో ఉంటారు. చింతమనేని ప్రభాకర్, తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్, దెందలూరు ఎమ్మెల్యే. చింతమనేని గురించి చెప్పడం కన్నా ముందు ఆయన చుట్టుపక్కల వారి గురించి చెప్తున్నాం చూడండి. దెందలూరు లక్షకు పైగా జనాభా కలిగిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ చింతమనేని గురించి చెడుగా చెప్పలేరు, ఎందుకంటే వారు ఎప్పుడూ ఆయనలో చెడుతనాన్ని చూడలేదు. మంచి గురించి బాగా చెప్తారు, ఎందుకంటే వారు చూసింది మంచే కనుక. చింతమనేని అంటే ఆ నియోజకవర్గ ప్రజలకు నిజంగా ఆపద్బాంధవుడు. ఆపదలో ఉండేవారికి ఆయన స్వయాన దేవుడు. ఎవరికైనా కష్టం వస్తే దాన్ని తన కష్టంగా భావిస్తారు. ఎవరి కళ్ళల్లో అయినా కన్నీళ్లు వస్తే ఆయన ఏడుస్తారు. ఇవి పొగడతలు కాదు, వాస్తవం. ఎందుకంటే వాస్తవాలు కాస్త చేదుగానే కనిపిస్తాయి. దెందులూరు నియోజకవర్గం 2 లక్షలకు పైగా జనాభా. రూరల్ ప్రాంతంతో కలుపుకుంటే 3 మండలాలుగా చెప్పుకోవచ్చు. మొత్తం 101 గ్రామాలు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. 50 నుంచి 60 వేల గడపల వరకు ఈ నియోజకవర్గంలో కుటుంబాలున్నాయి. అలాంటి నియోజకవర్గానికి 2 పర్యాయాలుగా ఎమ్మెల్యే చింతమనేనే. చాలామంది చింతమనేని చెడు గురించే చెప్తుంటారు, ఎందుకంటే ఆయన మంచితనం గురించి వారికి తెలియదు కనుక. ఆయన నియోజకవర్గ ప్రజానీకం మాత్రం ఆయన మంచి గురించే మాట్లాడుతుంటారు. ఇదిగో వెళ్తున్నారు చూడండి, ఆ నడక, ఆ నైజాన్ని చూస్తే ఏదో గొడవకో కొట్లాటకో వెళ్తున్నట్లుంది కదూ. నిజానికి ఆ నడక ఆయన నైజం. ఆయన వెళ్తుంది మాత్రం ఓ మంచి పని కోసం. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు అన్నది నిజం. ముందు మానేసి, నీకు పెళ్లి చేశారు కదా, పిల్లలు కదా, ముందు మానేయాలి కదా. రమేష్ గారిని కాదు, లక్ష్మీ పెట్టాడు, తొందరగా స్లాపేసుకో. ఒకది కళ్ళ నాకు పిలువు గృహప్రవేశానికి. గది వరండా, గది వరండా. పెద్దోడు ఆ పక్కన ఉంటాడు, ముసలోడు. ముసలోడు ఇంక పిల్లడు ఉన్నాడు కాబట్టి ఇంకా మిగిలిన అందరూ వరుసనాయి. పాపలు ఎక్కడో రాదుకమ్మాళ్ళు కుటుంబం కింద లెక్కరారు. పెళ్ళి ఉన్నోళ్ళు కుటుంబం కింద లెక్కరారు, మీరే కుటుంబం కింద లెక్క వస్తారు. 1, 2 ఇంకొక అమ్మాయి ఉండాలి, 3. నీ రేషన్ కార్డు ఉందా? 4. నీకు ఉందా కార్డు? 5 రాసేయండి. 5 ఫ్యామిలీస్కి రాసేయండి. 5 వరకు ఎలిజిబిలిటీ ఉంది. 5 రాసేయండి. ఉండదు, ఎందుకంటే కాలిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో కాపురం ఉండకూడదు. ఇంకా వాళ్ళకి జయం కదా, మొత్తం పీకేసేసుకోండి. మొత్తం మీరు పీకేసేసుకోండి. మీకు చింతమనేని ప్రభాకర్, దెందులూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్, రెండిటికన్నా ఓ మంచి నాయకుడు. చింతమనేనికి కోపం ఎక్కువ. చింతమనేని మాటల్లోనే కోపం, మనసులో మాత్రం మంచితనం పుష్కలం. ఈయన నోటికి దురుసు ఎక్కువే, ఆ దురుసుతనం కూడా ప్రజల మంచికే. ఏదైనా తప్పు తన కళ్ళ ముందు జరిగితే సహించలేడు ఈయన. ఎదుటి వ్యక్తి ఎంతటి పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే నిలదీసేస్తాడు. తప్పదు అనుకుంటే 10 మందిలోనే తిట్టి పారేస్తాడు. తర్వాత ఏంటి అన్నది ఆయన ఆలోచించడు. ఆ తిట్ల కోసం కాపలా కాసే కొందరు అదే పనిగా దాన్నే పట్టుకొని వేలాడుతుంటారు. అసలు ఈ సందర్భం ఎందుకు ఏర్పడింది అన్న సత్యం మూసే పలకరు.
దీంతో చాలామంది ఇతర ప్రాంతాల ప్రజలు చింతమనేని గురించి రకరకాలుగా అంటుంటారు. రాజకీయ నేతలపై విమర్శలు పుష్కలంగా ఉంటాయి. విమర్శలు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. కంటికి కనిపించిందే వాస్తవం అనుకునే మనస్తత్వాలు మనవి, ఎవరో చెప్పింది నిజమనుకునే జనాలు మనవి. ప్రతి మనిషిలో మంచి చెడు అనే రెండు దృశ్యాలుంటాయి. చూసే విధానం ఉండాలి కానీ అవి కంటికి కట్టినట్లుగా కనిపిస్తాయి.